గుంటూరు కారం కోసం పూజ హెగ్డేకి ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చేశారట. అయితే ఆ అడ్వాన్స్ని వెనక్కి తీసుకోకుండా ఆమెను కూడా ఈ ప్రాజెక్ట్లో భాగం చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ముందుగా ఈ సాంగ్ కోసం ఇతర హీరోయిన్ల పేర్లను పరిశీలించారట. అయితే ఇప్పుడు పూజ హెగ్డే చేతనే స్పెషల్ సాంగ్ చేయిస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారని సమాచారం. గతంలో పూజ హెగ్డే రంగస్థలం, F3 వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయగా అందులో రంగస్థలం ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు గుంటూరు కారంతో పూజ హెగ్డే మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందేమో చూడాలి. గుంటూరు కారం కోసం పూజ హెగ్డేకి ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చేశారట. అయితే ఆ అడ్వాన్స్ని వెనక్కి తీసుకోకుండా ఆమెను కూడా ఈ ప్రాజెక్ట్లో భాగం చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ముందుగా ఈ సాంగ్ కోసం ఇతర హీరోయిన్ల పేర్లను పరిశీలించారట. అయితే ఇప్పుడు పూజ హెగ్డే చేతనే స్పెషల్ సాంగ్ చేయిస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారని సమాచారం. గతంలో పూజ హెగ్డే రంగస్థలం, F3 వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయగా అందులో రంగస్థలం ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు గుంటూరు కారంతో పూజ హెగ్డే మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందేమో చూడాలి.